నడినెత్తి మొదలుకొని సిరి పాదం వరకు కూడా భయంకరమైన పుల్లు, ఆ రసి కారత ఉంది. ఇటేమనో వైద్యం చేయించుకోవడానికి అవకాశం లేదు ఎవరు దగ్గరికి రావటంలో. అటేమోనో ఆస్తి లేదు, అటేమో కుమారులు లేరు, అటేమో కుమార్తెలు లేరు. ఎటు చూసినా విషాదకరమైన పరిస్థితి. ఏబు అటు ఇటు చూసి తన భార్య అంక చూశాడు. చూడగానే ఆమెమో ముఖమంతా చీదరించుకొని, ఇటువంటి వ్యక్తితో నేను కాపురము చేయటము సరైంది కాదు, ఇటువంటి వ్యక్తితో నేను కాపురము చేయటము సరైంది కాదని, ఇదిగో నీవు దేవుణ్ణి దూషించవచ్చు కదా, దేవుడు దూషించి చచ్చిపో, ఇంకేముంది, ఏం చేశాడు దేవుడని మొదటి పరిస్థితిలో భయంకరమైన గుండెల్లో గుణపం వేసి పొడిచినట్లుగా కట్టుకున్న భార్య దూషించి తోలనాడి దేవుడిని దూషించమని చీదరించుకుంది. ఏబు ఒంటరివాడిగా ఉండిపోయాడు. ఇటువంటి సమయములో ఏబు ఆలోచన చేస్తూ, ప్రభువా నీవిచ్చావు నీవు తీసుకున్నావు, నీ నామానికే మహిమ అన్నట్లుగానే దేవునిని స్తుతించుచున్నాడు. కానీ దేవునిని మాత్రము దూషించడానికి ఇష్టపడల, నేను ఈ లోకములో చనిపోయినా పర్వాలేదు, నేను పరలోకములో కనిపిస్తానులే, ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా నా ప్రభువారు నాకు తోడుగా ఉన్నాడు, శ్రమలో ఆయన నాకు ఆదరణ కలుగు చేస్తాడు, ఆయన నన్ను ఆదరించేవాడు, నా కన్నీటిని తుడిచేవాడు, నా దుఃఖ దినములను నాట్యముగా మార్చేవాడు, నేను ఏది పోగొట్టుకున్నానో దేవుడు నాకు అది మరలా కలుగు చేయగల సమర్థత కలిగిన వాడని అపారమైన విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ, ప్రేమ, అనురాగము అన్నీ కూడా కలగర్పుకొని బూడిదలో కూర్చొని దేవుని వైపు చూస్తూ తన శరీరములో ఉన్న బాధను భరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి, ఏబుకు వచ్చిన సమస్య చిన్న సమస్య కాదు, ఏబుకు వచ్చిన సమస్య అప్పుడే వెంటనే పోయేది కాదు. ఒకవైపు దుఃఖము, బూడిదలో కూర్చొని తన పాత స్థితిని జ్ఞాపకం చేసుకొని, దేవా ఆ రోజు నేను ఈ స్థలంలో కూర్చున్నాను, అది చాలా రమ్యమైన స్థలము, ఆ రోజు నేను ఈ భోజనము నాకు ఇచ్చావు, విలువైన భోజనం ఇచ్చావు, ఆ రోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందని, ఇప్పుడు నా బాధ ఎలా ఉందని తలపోసుకుంటూ బిడ్డల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ, దేవా నీ చిత్తమే నెరవేరాలి, నీ చిత్తమే నెరవేరాలని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. భయంకరమైన శ్రమలో అతడు ఒక అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే ఏబు ఏ పరిస్థితిలో ఉన్నాడు? భయంకరమైన శ్రమలో ఉన్నాడు, భయంకరమైన ఇరుకుకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టలాడుచున్నాడు. ఎటు నుంచి ఎవరి దగ్గర నుంచి సహాయం రావటంలా, ఎటు నుంచి ఎవరు సహాయం చేయటంలా, ఆ భయంకరమైన పరిస్థితుల్లో కొట్టిమిట్టలాడుచున్నప్పుడు ఏబు ఏ రోజు కూడా దేవాది దేవుడి మీద దూషించే మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ స్థానములో మనం ఉందాం, ఏబు స్థానములో మనం ఉందాం. ఈరోజు కష్టం వచ్చింది, ఈరోజు ఇంటిలో బాధ వచ్చింది, ఈరోజు శ్రమలో నీవు వెళ్తున్నావు, నిజంగా నీ హృదయం కూడా దుఃఖములో ఉంది. ఏబు వంటి శ్రమలు నీకు రాకపోయినా నీకు తగ్గట్టు శ్రమలు నీకు ఉన్నాయి, నీ బిడ్డల నుంచి ఉన్నాయి, దుఃఖము నీ హృదయములో ఉంది, మంచి జరగటం లేదని, వ్యాధని నీ హృదయములో ఉంది, శుభకార్యం జరగటం లేదని, కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తముగానే ఉంది, ఏంటి నా పరిస్థితి అభివృద్ధిలోనికి రావటం లేదని, చాలామందిలో మేము ఒంటరిగా ఒంటరి వాళ్ళం అయిపోయాము, ఎవరు మాకు దిక్కులేరు, మేము ఒంటరికరమైన స్థితిలోనే ఉన్నాం, ఎవరు మమ్మల్ని ఆదుకోవటం లేదే, పలకరించే వారు కూడా లేరని వేదన చెందుతున్నవారు, దుఃఖపడుతున్నవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు నీ హృదయంలో ఏ బాధ ఉన్నా, నీ హృదయంలో దేని గురించి నువ్వు బాధపడుచున్నా,
నీ హృదయములో నీ బిడల గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ ఇంటి గురించి కానీ, నీ హృదయములో ఏ బాధతో నీవు దుఃఖపడుతున్నా, నా ప్రభు వారి పేరిట ఒక సేవకుడిగా తెలియజేస్తున్నాను, ఏబు కలిగిన ఆ పరిస్థితులు కన్నా నీది పెద్ద ఎక్కువేమీ కాదు. కానీ ఏబు వలె నిరీక్షణ కలిగి నీవెదురు చూస్తే నీ శ్రమలో ఆయన తోడిగా ఉండి నిన్ను నడిపించగలుగుతాడు సంతోషముగానే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నడిపిస్తాడు సంతోషముగానే. శ్రమ నీకు శ్రమ అనిపించదు, కష్టము నీకు కష్టం అనిపించదు. ఆయన నిన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళగలుగుతాడు. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు తోడుగా ఉంటున్నావా, నువ్వు నన్ను నడిపిస్తున్నావా, నాకు డౌట్గా ఉంది నువ్వు నాకు తోడుగా ఉన్నావో లేదా అని. నేను చాలా శ్రమల్లో ఉన్నాను దేవా, కష్టాల్లో ఉన్నానని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు నడుస్తున్న స్థలము సముద్ర ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆ ఇసుకలో తన పాదములు కనబడుతున్నాయి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే. అప్పుడు ప్రభువారు స్వరమిచ్చు అంటున్నాడు, నాయనా నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అన్నాడు. చూశాను ప్రభువా అని అంటే, చూడు ఎన్ని పాదాలు ఉన్నాయి అయ్యా, నేను ఒక్కనే నడుస్తున్నాను కానీ నాలుగు పాదాలు ఉన్నాయి, కానీ నేను నడిచేది ఒక్కనే, రెండు పాదాలే ఉండాలి. కానీ ఈ ఇసుకలో కనిపిస్తుంది నాలుగు పాదాలు కనబడుతున్నాయి, నా ప్రక్కన మరొక పాదాలు కనబడుతున్నాయంటే ప్రభువారు ఆయన స్వరముతో అంటున్నాడు, నాయనా నేను నీ ప్రక్కనే ఉన్నాను, నేను నీ ప్రక్కనే ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తున్నాను. నీవు భయపడుతున్నావు నేను లేనని, నువ్వు వేదన చెందుతున్నా, కష్టములు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయని, నీవు ఇబ్బంది కొలిమలోనికి వెళుతున్నావని, ఎవరూ లేరు అని నిరుత్సాహం చెందుతున్నావేమో, భయపడమాకు, నేను నీ ప్రక్కనే ఉన్నాను అంటున్నాడు. మరి కొంత దూరం వెళ్ళారు, ఆ ఇసుక ప్రాంతము లేదు, రాళ్లలో నుంచి బయలుదేరుతున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, ప్రభువా ఏ నాయనా, అక్కడైతే పాదాలు కనిపించినాయి, ఇక్కడ పాదాలు కనిపించలేదు కాబట్టి నీవు లేవు, నువ్వు నన్ను విడిచిపెట్టావు. ఈ రాళ్లలో, ఈ పొదలలో, ఈ భయంకరమైన ముళ్ళలో నుంచి వెళ్తున్నానని నన్ను వదిలిపెట్టేశా, నన్ను ఇలాగే నువ్వు చేస్తావా అని దేవుడితో మాట్లాడుతుంటే ప్రభువారు అంటున్నాడు, నాయనా నాలుగు పాదాలు చూశాను, ఇప్పుడు రెండు పాదాలే చూస్తున్నావు. కరెక్టే, రెండు పాదాలే ఉన్నాయి. రెండు పాదాలను చూసి నువ్వు అనుకుంటున్నావు నీ లేననుకుంటున్నావు, కానీ నా కుమారుడా అవి నీ పాదాలు కాదయ్యా, అవి నా పాదాలు. అయితే నేనెక్కడున్నాను, నేను నిన్ను ఎత్తుకున్నాను నాయన అని అడిగడిగా చప్పులు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నేను నిన్ను ఎత్తుకున్నాను నాయన, నీకు ఎక్కడ రాళ్ళ దెబ్బలు తగులుతాయేమో, ఎక్కడ నీవు బాధపడతావేమో అని, ఎక్కడ నీవు శ్రమ పడతావేమో అని నేను నిన్ను ఎత్తుకున్నాను అంటున్నాడు. ఈరోజు నీవు శ్రమలో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, బాధ నిన్ను కృంగదీస్తుందేమో, నా ప్రభువారు నిన్ను ఎత్తుకున్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని దగ్గర నీ సమస్య చెప్పు, ప్రతి విధమైన సమస్యకు ఆయనే ముగింపు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్.